chapter 12 apostle karana grantham 12th adhyayam 21వ వచనాన్ని మనం చదివితే నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేశాడు వారి ఎదుట సందేశం ఇచ్చాడు, లేదా అతడు కూడా బోధ చేశాడు. జనులు ఇది దైవ స్వరమే కాని, ప్రజలందరూ కూడా హేరోదును పొగడ్డం ప్రారంభించారు. అమ్మో అబ్బో, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఇది అసలు మానవ స్వరమే కాదని కేకలు వేశారట. అతడు దేవుని మహిమ పరచనందున, అయితే అతడు చెప్పిన ఉపన్యాసములో అతడు చేసిన పనుల్లో దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఏమొదలేశాడట, అంటే ఇతడు కూడా కూర్చున్నాడని బైబిల్లో రాయబడింది. న్యాయపీఠం మీద కూర్చుండి హేరోదు మాట్లాడాడట. చరిత్రకారులు చెబుతూ ఉంటారు, ఆ రోజు హేరోదట ఒక సిల్వర్ కలర్ ఒక అంగీ వేసుకుని వచ్చాడట. వెండితో చేయబడిన సిల్వర్ కలర్తో ఉన్న ఒక అంగీని వేసుకుని వచ్చాడట. అతడు వేసుకున్న అంగీని నడుచుకుంటూ వస్తూ ఉంటే తళతళ మెరుస్తూ వావ్, ఒక దేవదూత వచ్చినట్టుగా కనబడ్డాడు. దేవదూత వస్తున్నట్టుగా కనబడ్డాడు హేరోదు. వచ్చాడట ఆ మంచి వెలుగుతో ఉన్న ఆ వస్త్రాలు వేసుకుని న్యాయపీఠం మీద కూర్చుండి ఉపన్యాసం చేశాడట. చేయగానే అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు, వావ్, దేవుడు నిజంగా మాట్లాడుతున్నాడు మనతో, ఇది దైవ స్వరమే కానీ మనుష్య స్వరం కాదని అక్కడున్న వాళ్ళందరూ కూడా హేరోదును పొగడ్డం ప్రారంభించారు. అయితే వెంటనే దేవుడు హేరోదును చూస్తున్నప్పుడు ఆ ఉపన్యాసంలో దేవుని మహిమపరిచిన దాఖలాలు ఎక్కడ కనబడలేదట. హీ నెవర్ గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ హిస్ ప్రీచింగ్, హీ నెవర్ గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ హిస్ లెక్చర్. అతడిచ్చిన ఉపన్యాసంలో, అతడిచ్చిన సందేశంలో ఎవరికి రాలేదట మహిమ? దేవునికి రాలేదట. బోధకులు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే గమనించండి, మన బోధల ద్వారా ఎవరు మహిమపరచబడాలి? యేసయ్య మహిమపరచబడాలి. మనం మాట్లాడే మాటల ద్వారా దేవునికి మహిమ రావాలా? హేరోదు ఎంతసేపు ఉపన్యాసం చేశాడనేది మనకు తెలియదు, కానీ అతడు చేసిన ఉపన్యాసంలో దేవుడు గుర్తించాడు. ఒక్క పాయింట్ కూడా దేవుని మహిమపరిచే అనుభవం కనబడలేదు. అంటే బహుశా ఏమై ఉండొచ్చు, తను తాను హెచ్చించుకుని ఉండొచ్చు. దేవుణ్ణి కాక దేవుని మహిమపరచకుండా లోక సంబంధమైన విషయాలు చెప్పు ఉండొచ్చు. అందరూ బట్టే పర్యవసానం ఏంటో తెలుసా, అక్కడే పురుగులు పడి ఏమైపోయాడట, ప్రాణం విడిచాడు. కారణం, కూర్చున్న హేరోదు దేవుని మహిమపరచలేదు. బట్ వెన్ వి కమ్ టు ద లైఫ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన కూర్చుండి బోధించిన ప్రతిసారి తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు ఏం చేశాడు, మహిమపరిచాడు. మనందరికీ ఒక చక్కని మాదిరి యేసు ప్రభు ఉంచి వెళ్ళారు ఆయన. మన మాటల్లో మన క్రియల్లో ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ రావాలి. కొంతమంది నోరు ఉంది కదా అని చెప్పి మురిక్కాలవ ట్యాప్ ఇప్పేసినట్టుగా ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ అంటది, నేను పలానా సంఘ విశ్వాసినండి. ఏం విశ్వాసం అమ్మ నువ్వు? నీ మాటలు తిన్నగా రావట్లేదు, నీ మాటలు పవిత్రంగా లేవు, అశ్లీలమైన మాటలు, వదరు మాటలు, ఇతరులను బాధించే మాటలు, సినిమా మాటలు, రకరకాలైన వ్యర్థ డైలాగులు, లేదా డలబోయిన డైలాగులు మాట్లాడుతూ నువ్వు విశ్వాసం అంటున్నావు. యుర్ నాట్ గ్లోరిఫైయింగ్ యువర్ గాడ్ విత్ యువర్ వర్డ్స్, యుర్ నాట్ గ్లోరిఫైయింగ్ యువర్ గాడ్ విత్ యువర్ డీడ్స్, యుర్ నాట్ గ్లోరిఫైయింగ్ యువర్ గాడ్ విత్ యువర్ యాక్షన్స్. నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా దేవునికి మహిమ రావడం లేదు. పౌలు భక్తులు అన్నాడు ఒక మాట, జాగ్రత్త వినండి, మనం భోజనము చేసినను పానము చేసిననో ఎవరు మహిమ కోసం చేయాలట? అది కూడా చెప్పాలండి బైబిల్లో. భోజనం చేయడం, పానం చేయడం కూడా ఇంపార్టెంటేనా? అవి రోజు జరిగే రొటీన్ కార్యక్రమాలు కదా. అయితే దేవుడట మనం తినే భోజనములో కూడా, మనం త్రాగే పానీయము ద్వారా కూడా దేవునికి ఏమి రావాలట? మహిమ రావాలని కోరుకుంటున్నప్పుడు మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు, ఇతరుల పట్ల మనకుండే వైఖరి, మన పర్సెప్షన్, మన యాటిట్యూడ్, ఇలాంటి విషయాల్లో దేవునికి మహిమ రావద్దా? యేసు ప్రభు, హేరోదు రాజు ఇద్దరిని మనం కంపేర్ చేస్తున్నప్పుడు, ఈయన యూదుల రాజుని పిలువబడ్డాడు, అతడు యూదుల రాజుని పిలువబడ్డాడు. యేసు ప్రభు కూర్చుని బోధించాడు, అతడు కూడా కూర్చుని బోధించాడు. కానీ యేసయ్య ద్వారా దేవునికి మహిమ వచ్చింది, హేరోదు ద్వారా దేవునికి ఏమి రాలా? మహిమ రాలా. దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని.
ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని అందరూ కూడా చప్పట్లు కొట్టారు. కానీ దేవుడు చూసినప్పుడు ఆయన బాధపడ్డాడు. అతని ఆ ఉద్దేశాల ద్వారా, హేరోదు జీవితం ద్వారా దేవునికి ఏమి రాలేదు? మహిమ రాలేదు. నువ్వు చేస్తున్న పనులను ఒకవేళ మనుషులు చప్పట్లు కొట్టచ్చేమో, కానీ నీ దేవుడు ఆకాశం పరిశీలన చేస్తున్నప్పుడు నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ ఉందా? ఆయన గణపరచబడుతున్నాడా? యేసయ్య నామం గణపరచబడుతుందా? ఆయన ఎంత గొప్ప దేవుడు! ప్రభు కూర్చుండి బోధింపసాగాను. ఎస్, మనకి ఏది అవసరమో అది మాట్లాడే దేవుడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.